ప్రసాద్, నీకు డైరెక్టర్ చెప్తున్నా, నువ్వు బతకలేక పైడిపాలెంలో దొంగ పాస్బుక్లు పుట్టించి ఆ కేసులో నుంచి బయటపడేదానికి లక్షల రూపాయలను ఒక రైతుల పేరు చెప్పి దోచుకొని, ఆ కేసులో బయటపడేదానికి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ టికెట్ సంపాదించి ప్రొద్దుటూరులో నువ్వు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నావు తప్ప ప్రొద్దుటూరు లాంటి నియోజకవర్గానికి నాయకత్వం వహించే అర్హత లేని ఒక వ్యక్తివి నువ్వు. ఎంతోమంది బీసీలకు మోసం చేసి బీసీల పేర్లు చెప్పి బీసీలకు పదవులు ఇప్పించినవని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మించి వాళ్ళందరినీ నువ్వు అడ్డం పెట్టుకొని ప్రొద్దుటూరులో నువ్వు అవినీతి చేసి బతుకుతున్నావు. నేను ప్రొద్దుటూరులో ఎవరికైనా బాకీ ఉంటే తేల్చు, ఎవరినైనా నాకు ఎదురుగా నిలబెట్టు. మేము విల్లాస్ హానెస్టీ కట్నం హ్యాపీ హోమ్స్ నీ కళ్ళకు కనపడతా ఉంది. నీకు ఛాలెంజ్ అని చెప్తున్నా, ఎప్పుడైనా నువ్వు ఛాలెంజ్ చేసుకో. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి గారిని 25 సంవత్సరాలుగా నేను ఆయనతో తోడున్నా. ప్రొద్దుటూరు ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో నేనున్నా. కామిశెట్టి సుబ్బారావు లాంటి వాళ్లను ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నేను చేసిన, ఎంతోమందికి పదవులు ఇప్పించిన, ఉద్యోగాలు ఇప్పించిన. ప్రొద్దుటూరు రాజకీయాల్లో నాది ఒక ప్రత్యేక స్థానం. ఎవరితో కూడా ఎంతోమంది నాకు మిత్రులు, స్నేహితులు, వైశ్యాస్ కావచ్చు, బీసీలో కావచ్చు ఉంటారు. ఎవరు కూడా రామచంద్రారెడ్డి చెడ్డోడు అని చెప్పి సిగ్గులేక నువ్వు నీ బామడిది మీ అన్న ముగ్గురు బతకలేక హైదరాబాద్లో నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని 20 లక్షలు తెచ్చుకున్నారు భాషను అడ్డం పెట్టుకొని. మీకు సిగ్గుందేమో నా గురించి మాట్లాడడానికి. 400 రూపాయలు నేను ఇస్తే నువ్వు బతకలేని పరిస్థితి. నేను రామేశ్వరంలో ఫ్యామిలీ ఉన్నప్పుడు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి 400 రూపాయలు తీసుకొని బతికేవాని. నువ్వు దొంగ పనులు చేస్తూ నాలాగా నిజాయితీగా బతికారు, నాలాంటి వాని ముందు బ్లేమ్ చేస్తావు? అసలు నీకు మానవత్వం ఉందా? ప్రొద్దుటూరులో నువ్వు ఎంతమందికి మోసం చేసినావు? నువ్వు చేసిన అన్యాయాలు కానీ నువ్వు చేసిన ఏదో పనులన్నీ కూడా ప్రొద్దుటూరు పబ్లిక్ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరులో వరదరాజులెడ్డి గారు గెలుస్తారని నమ్మి ఆయన మీద ప్రజలు అభిమానం ఉంచినారు కాబట్టి ఆయనకు టికెట్ వచ్చింది. నీకు ఛాలెంజ్ చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను ఓడగొట్టిన తర్వాతనే నేను ప్రొద్దుటూరు నుంచి పోతా. ప్రొద్దుటూరు పాలిటిక్స్లో మళ్ళీ నేను ఉంటా. ఇంతవరకు నేను కానీ మా కొడుకు కానీ పాలిటిక్స్లో డైరెక్ట్గా వీలైనంత వరకు వరదరాజులెడ్డి గారి మీదనే ఉన్నాం, కానీ ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లో కూడా మేము ఉంటాం. నీ మీద నీకు ఛాలెంజ్ చేస్తున్నా. అదే ప్రొద్దుటూరులో నీకంటే ముందు నుంచి నాకు ఇల్లుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా గ్రామం ఉంది. గోపవరం పంచాయతీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓపెన్ చేసిన ఇల్లు, అదే ఇంట్లో నేను ఉంటున్నా. నాకు ఇల్లు లేదంటావా ప్రొద్దుటూరులో? ప్రొద్దుటూరులో ఎంతోమంది మిత్రులు నాకు ఉన్నారు. నేను ప్రొద్దుటూరు వదిలిపెట్టి ఎక్కడ పోయే ప్రసక్తి లేదు. భవిష్యత్తులో కూడా ప్రొద్దుటూరు పాలిటిక్స్లో నేను కంటిన్యూ అవుతా. నువ్వు దమ్ముంటే ఎదుర్కో. నేను ఓడగొట్టిన తర్వాతనే ప్రొద్దుటూరు నుంచి నేను పోతాను.